దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము సామెతల గ్రంథం 3:12 చదువుకుందాం. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రియుల చూడండి, తండ్రి అనగా దేవుడు తనకిష్టుడైన కుమారుని అంటే మనమే, మనల్ని దేవుడు గద్దిస్తూ ఉంటాడు, లేకపోతే మరొకసారి హెచ్చరిస్తూ ఉంటాడు. మనం ఆ హెచ్చరిక కానీ గద్దింపు కానీ లోబడితే మనం ధన్యులం. యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు ఎవరిని గద్దిస్తాడండి? తను ప్రేమించు వారిని. తండ్రి ఎవరిని శిక్షిస్తాడని? తన కుమారునే శిక్షిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? ఎందుకు అలా హెచ్చరిస్తూ ఉంటాడు అంటే మనల్ని ఆయన ప్రేమించాడు కనుక, మన కోసం ఆయన రక్తం కార్చాడు కనుక, మన కోసం ఆయన సిలువు మ్రాను మీద వ్రేలాడాడు కనుక, మన కోసం ఆయన రక్తాన్ని ధారగా పోసాడు కనుక, మనం పరలోకంలో వారసత్వం సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే మన మేలు కోసమే ఆయన మనల్ని గద్దిస్తాడు. కానీ మనల్ని మేలు కోసమే మనం సరైన రీతికి సరైనటువంటి స్థితికి రావాలని ఆయన మనల్ని గద్దిస్తూ ఉంటాడు, కానీ మరొక విధంగా కాదని దేవుని పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సొలొమోను విషయంలో జరిగింది అది. సొలొమోను రాజ్యానికి వచ్చిన తరువాత సొలొమోను చూడండి, అతడు కామారుతుంది గలవాడై ఎంతో 700 మంది భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉన్నాడు. అతని భార్యను అతని హృదయాన్ని తిప్పివేసినాయి. తిప్పివేశారంట. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయం ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థం కాకపోయిన అనింది. అతడు హేమాతు దేవతలకు యెరూషలేము ఎదుట కొండలను కట్టించాడు. అన్ని జనులైనటువంటి వారి భార్యలను అనుసరించి వాటికెళ్ళి మ్రొక్కాడు. అప్పుడు దేవుడు అతని దగ్గరకు వచ్చాడు. చూడండి, ఇక్కడ చూడండి, తమ దేవతలకు ధూపం వేస్తూ బలి అర్పించుతున్న పరస్త్రీలైన తన భార్య నిమిత్తం అతడు ఇలాగూ చేస్తున్నానుందండి. ఎలాగూ? హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటిన్న కొండల మీద బలిపీఠం కట్టించాడు అంటండి. అంతేకాదు, సొలొమోను అష్టారోతను సీదోనియల దేవతను, మిల్కోమును అమోనియల హేయమైన దేవతను అనుసరించి నడిచను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడుదనడత నడిచి తన తండ్రి అయిన దావీదును అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను కెమోషను హేము మోయబీల హేయమైన దేవతకు, మేలుకను అమోయనీయ దేవతకు మ్రొక్కినట్టుగా బలిపీఠాలు కట్టించినట్లుగా మనకి బైబిల్ గ్రంథమంది రాసింది. చూడండి, ఈ సొలొమోను మందిరాన్ని కట్టించాడు. మందిరంలో ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క ఆత్మ దిగింది. యాజకులు మందిరం ధూమం చేత నిండిపోతే యాజకులు అక్కడ నిలవలేకపోయారు. ఎన్నో బలులు అర్పించాడు. మహావైభవంగా సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు. కానీ ఈ విధంగా పడిపోతే దేవుడు అతన్ని ప్రేమించాడు కనుక అతని దగ్గరకు వచ్చి అతని దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. చూడండి ఏమని చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయం అతని వద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి, చూడండి ఏమైందో, సొలొమోనుకు దేవుడిచ్చిన ఆజ్ఞను దేవుడు వచ్చి చెప్పినా కానీ అతను వినకుండా అన్ని దేవతలకు మొక్కి అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని దేవునికి ఇష్టమైన పని చేయలేదు కనుక, దేవునికి ఇష్టం లేని పని చేశాడు కనుక అతడు దేవుడు గద్దించినట్లుగా, అతనికి దేవుడు అతని దగ్గరకు వచ్చి మాట్లాడినట్టుగా చూద్దాం. లేదా మన వాక్యంలోనికి మనం వచ్చినట్లయితే, తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా సొలొమోను దేవుడు ప్రేమించాడు కనుక దేవుని సొలొమోనుకు తండ్రిగా ఉన్నటువంటి దేవుడు అతని దగ్గరకు వచ్చి గద్దించాడు. యెహోవా తాను ప్రేమించి వారిని గద్దించినట్లుగా ఆయన వచ్చి ఆయన గద్దించాడు. సొలొమోను ఆయన మాట వినలేదు. కనుకనే సొలొమోను తర్వాత రాజ్యం, సొలొమోను ఉన్నంతకాలము రాజ్యము ఐక్యంగానే ఉంది. కానీ సొలొమోను తర్వాత ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యము అనగా యూదా రాజ్యము ఇస్రాయేల్ రాజ్యంగా రెండుగా చీలిపోయినట్లుగా వస్తుంది. ప్రియరా, దేవుడు గద్దించిన నరుడు ధన్యుడు. ఆ గద్దింపునకు లోబడితే ధన్యులమని దేవుని వాక్యం మనతో. ప్రియరా, తనకిష్టమైన కుమారుని గద్దించే రీతిగా సొలొమోను గద్దించాడు. ఒకవేళ వాక్యం వినిసాను, నేను ఈ దినమున దేవుడు గద్దిస్తున్నాడేమో, నువ్వు చేసిన పని నుంచి తొలగు, దేవుని దగ్గరకు రా అని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడేమో, హెచ్చరిక గైకొని దేవుని దగ్గరకు వస్తే ధన్యుడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకనగా తండ్రి తన ప్రేమించు కుమారుని గద్దించిన కనుక నిన్ను కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు గద్దిస్తూ ఉంటే దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను విడిపించి ఆశీర్వదించడానికి సమర్థుడు. దేవుని వాక్యం దీవించిన గాక. ఆమేన్.